ఫుల్ బడ్జెట్పై సర్కార్ ఫోకస్. శాఖల నుంచి బడ్జెట్ ప్రతిపాదనలు తప్పించుకుంటున్న ఆర్థిక శాఖ. ఆదాయం ఖర్చుల లెక్కలపై ఆరా తీస్తున్న అధికారులు. గత 6 నెలల ఆమ్దానీ ఖర్చుల వివరాలు తీసుకుంటున్న ప్రభుత్వం. గ్యారంటీలకు అధిక కేటాయింపులు చేసేలా ప్లాన్. జూలై 1వ వారంలో రాష్ట్ర బడ్జెట్ పెట్టేందుకు ఏర్పాట్లు. ఈ సందర్భంలో అంటే మొన్న మనం ఒక చిత్రగుప్త స్కూల్ పిల్లల మీద స్కూల్ దాని మీద రన్ చేస్తున్నాం. మనం మొన్న స్టార్ట్ చేసినామో లేదో స్కూల్ ఫీజుల మీద అండ్ స్కూల్లో ఎన్వైరన్మెంట్ ఎట్లా ఉండాలి అండ్ బ్యాగులు కావచ్చు మిగతా వాళ్ళ వ్యాపారాల మీద మాట్లాడిన వెంటనే మనకి జియో నంబర్ వచ్చింది. డిఈఓ ఆర్డర్ సిచ్యువేషన్ అంటే మన చిత్రగుప్త అంటే నమ్మకమా భయమా లేకపోతే గౌరవమా? సినిమాలు ఉంటాయి కదా, నమ్మకంతో కూడిన భయంతో కూడిన గౌరవం కావచ్చు అని. సో ఈరోజు చిత్రగుప్త అనేది నిజంగా నేను విచిత్రపోతున్నా, ప్రతి ఇంటింటికి చేరిపోయింది. అంటే చాలామంది ఏదైనా జరగాలి అంటే ఈ ఇందులో మాట్లాడితే చాలు, అన్కట్ అన్ఎడిటెడ్ అండ్ ఎక్కడి నుంచి అంటే ఇక్కడ స్విచ్ చేస్తే, చిత్రగుప్తలో స్విచ్ చేస్తే గవర్నమెంట్లో బల్బ్ ఎలుగుతుంది. అది ప్రూఫ్ అయిపోయింది. ఇంకా గిరీష్ మాట్లాడితే ఎట్లుంటది? నేనే మాట్లాడినా, మనం మాట్లాడితే అదే మనం, గిరీష్ వేరే కాదు, అంటే మనం అంటే అందరం వస్తాం, చూస్తున్న వాళ్ళు కూడా. ఈవెన్ చిత్రగుప్తలో ఒక చిన్న కామెంట్ పెట్టినా చాలు, ఆ కామెంట్లు కూడా చదివి ఈయన మాట్లాడక ముందే చేస్తారు. అయితే ఇప్పుడు మీరు ఇక ముద్ద తీసిరు కాబట్టి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఇది ముద్ద అని జర డిస్కస్ చేద్దాం. ఎస్, ఇప్పుడు వీళ్ళు దొంగల డార్నెల కుక్కలు మురిగినాయి అని చెప్పి ఒక సామెత ఉన్నది, ఇది నిజంగా దీనికి వర్తిస్తుందా? ఇప్పుడు ఏదైతే మీరు అన్నట్టు ఇది వర్తిస్తే, ఎందుకంటే ఇప్పుడు ప్రోయాక్టివ్ రియాక్టివ్ అనేది ఒకటి కొన్ని ఉంటాయి కదా, అంటే మనం లేపితేనే లేస్తారు, మనకు లేపకముందు వాళ్ళకు ఉండాలి కదా. సో కాకపోతే ఏప్రిల్ మేలలోనే మొత్తం ఫీజులు అయిపోయినాయి రేవంత్ అన్న, బుక్కులు కొనేసిరు రేవంత్ అన్న, స్కూల్ బుక్కులు ఫీజులు బ్యాగులు అన్నీ కొనేసిరు. మీరు జూన్ జూలైలా ఇడిసిరు అనుకుంటే ఇది మళ్ళీ ఇది నెక్స్ట్ ఎన్ని రోజులు మొత్తం ఇది పర్మనెంట్ గిడిచిండా 5 సంవత్సరాలకు, లేకపోతే మళ్ళీ అయిపోయి చెక్కపోదైన షురు అంతే కదా. అది డియో డియో జర చూడాలి, అది చూద్దాం. అదే మీరు అన్నట్టు సచినంక పాలు పోసినట్టు అంతే కదా. అయితే రేవంత్ అని అడుగుతున్నా, ఇప్పుడు ఫుల్ బడ్జెట్ పై ఫోకస్ అని అన్నాడు కదా శ్రీధర్ అన్న, నాకు ఒక చిన్న ఇది ఉండే, దీని మీద రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడతారో నాకు ఒక మాట చెప్పాలా. ఫుల్ బడ్జెట్ పైన ఖర్చు ఎంత, ఆదాయం ఎంత, రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎంత, రిసిప్ట్స్ ఎంత అని అన్నాడు. మళ్ళీ 2,767 కోట్లు పేరు చేంజ్ పోయినాయి అంట. మళ్ళీ ఇలా రాహుల్ గాంధీ పోకో పాయింట్లు వేసుకున్న రాహుల్ గాంధీ మాట్లాడతాడు ఏందని అంటే, హమ్ కామ్దార్ సర్కారే నామ్దార్ సర్కార్ నై అని చెప్పి మాట్లాడతాడు. పేర్లు చేంజ్ బీజేపీలు చేస్తారని అంటారు. నాకు తెలిసి స్టేట్మెంట్ మోడీ ఇచ్చిండేమో, ఆమె నామ్దారే కామ్దారో మీరు నామ్దారా అని చెప్పి మోదీ గారు అన్నారు. కాకపోతే ఇది ఇప్పుడు వీళ్ళకి వర్తిస్తుంది, పేర్లు మారుస్తాం, ఇప్పుడు పేర్లు వీళ్ళే మార్చారు కదా. మళ్ళీ 2,700 కోట్లు అయింది కదా, మళ్ళీ ఇది ఏడికెంది ఎత్తారని అడుగుతున్నారు రేవంత్ అని. ఇక రేవంత్ అనే చెప్తాడు ఆ శ్రీధర్ అన్న, మళ్ళీ దీని మీద ప్రజలు ఏమైనా మాట్లాడతారా? ఇప్పుడు ఈ రేవంత్ అన్న ఏం చేస్తుండే, ఈ ప్రజల్ని మభ్య పెట్టడానికి మనం చాలా రోజు ఈ కాంట్రాక్ట్ ఎవరికి ఇచ్చారంట రేవంత్ శ్రీ శశిధరణ? జర మీరు జర సూటి మనిషి, జర మిమ్మల్ని దారి తప్పిస్తున్నా నేను. ఈ కాంట్రాక్ట్ అందరూ ఎవరి కార్యకర్తలకు దొరికినాయంటారా, లేకపోతే కార్యకర్తలకు దొరక? ఎందుకంటే నేను అనుకుంటున్నా కార్యకర్తలు కూడా ఇప్పుడు స్టార్ట్ చేసిండ్రు, కాంగ్రెస్ లో కూడా ముసలం స్టార్ట్ అయింది. ఎందుకంటే వీళ్ళకి ఎక్కడి నుంచి అయితే ఫండింగ్ వచ్చిందో, అంటే మళ్ళీ రియల్ ఎస్టేట్లు కావచ్చు, కాంట్రాక్టర్ మళ్ళీ అదే ఇప్పుడు నాకు కట్ కమిషన్స్. ఎందుకంటే దొంగల ముఠ అంతా ఒకటే దగ్గర ఉంటుంది. ఒకప్పుడు కాంగ్రెస్లో ఉన్నటువంటి వాళ్ళందరూ, తెలుగుదేశంలో ఉన్నటువంటి వాళ్ళందరూ తెలంగాణ రాగానే టీఆర్ఎస్లో పోయినారు. టీఆర్ఎస్లో ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు టీఆర్ఎస్ అంతా గిట్ల చేస్తున్నారని చెప్పేసి ప్రజా సంఘాలు కావచ్చు, లేకపోతే సివిల్ వీళ్ళు కావచ్చు, ఈ ప్రశ్నించే గొంతుకలు ఉంటాయి కదా, ఇది అంతా మళ్ళా వీళ్ళే ఉన్నారని చెప్పేసి ఈ టీఆర్ఎస్ వాళ్ళని తిట్టిరు. టీఆర్ఎస్ వాళ్ళని తిడితే టీఆర్ఎస్లు తిట్టిన తర్వాత కాంగ్రెస్ ఓటేస్తే బాగుంటుంది అనుకోని ప్రజలు అనుకోని కాంగ్రెస్ ఓటేస్తే మళ్ళీ అందరు వచ్చి ఇన్నే ఉన్నారు.
ఇదే ఏ టు ఓని ఇదే. అక్కడ ఫ్రిడ్జ్ స్విచ్ బంద్ చేయగానే ఏ ఫ్రిడ్జ్ ఖాళీ ఉంది అడికి వస్తారు, కోల్డ్ స్టోరేజ్ కోల్డ్ స్టోరేజ్ ఇవన్నీ వాళ్ళకే పోతాయి. కార్యకర్తకు లాభం లేదు, ప్రజలకు విసుగెత్తిపోయారు. అందరూ గీళ్ళే ముఖాలు. మనము తెలంగాణ తెచ్చుకున్నది ఎందుకంటే తెలంగాణ వస్తే కొత్త నాయకత్వం వస్తుంది. సో ఏదైనా ఒక మార్పు జరుగుతుంది అనుకుంటే ఇదే పేర్లు మార్పులు జరుగుతున్నాయి అంతే. ఈ న్యూస్కి మీరే తీసుకోరు శ్రీధర్ అన్న. కేసీఆర్ గప్చుప్, లోక్సభ ఎన్నికల ఫలితాల తర్వాత నోరు విప్పని బీఆర్ఎస్ చీఫ్, పార్టీ ఎమ్మెల్యేలు నాయకులను కాపాడుకోవడంపై అంతర్మదనం, ప్రతిపక్ష హోదానైనా నిలుపుకునేందుకు యత్నం. మింగలేక కక్కలేక అన్నట్టు, పోతే ఒక బాధ, పోకపోతే ఒక బాధ. పోదామంటే ఈడు ఎన్నుకున్న వాళ్ళని కాపాడుకోవాలి. ఎప్పుడు వీళ్ళు పోతారో ఎండ్ల పడతారో తెలియదు. మళ్ళీ ఇంకొకటి ఏంది, ఇంట్లో సమస్యలు అన్న. మీరు ఇంకోటి మర్చిపోయారు, ఆయన నామా నాగేశ్వరరావుని క్యాబినెట్ మంత్రి చేస్తానన్నాడు. మీరు మర్చిపోతున్నారు, మీరు అసలైన గిచ్చి పెడితే మంచి గిచ్చి పెట్టాలి. అదే ఇప్పుడు నీ లెక్క ఆయన కలలు వస్తాయా? అయ్యాక రావు అనుకో, అంటే నా లెక్క ఆయన వెకేషన్ ఓడు కదా. అదే జిందగీ వెకేషన్, జిందగీ వెకేషన్, జిందగీ వెకేషన్. కళలే మర్చిపోయినాయి ఆయన. కాళేశ్వరం పోతున్నాడు అని కావుపై టోపు పెట్టుకొని వస్తాడు. అదే కళలు ఆయనని మర్చిపోయినాయి. రోజు పడుకుంటూనే ఉంటాడు ఈయన కళలు. ఎందుకు ఇంకా ఒక పాట రాయాలా? కళలు మర్చిపోయిన కేసీఆర్ కలవకుంట్లో కేసీఆర్ అని చెప్పి ఒక పాట రాయాలా? తప్పకుండా. సో కాబట్టి ఈయన ఏం చేయాలనో అర్థమైతే లేదు. ఎందుకంటే ఇప్పుడు ముందు కోతే గొయ్యి, వెనక కోతే నుయ్యి, ఓకేనా? అట్లే నిలబడితే ఇంకొకటి ఎవడన్నా దొయ్యి ఇప్పుడు అన్నట్టు. ఈయన గప్చుప్ అయిందంటే నాకు రెండు రీజన్లు వస్తాయి. అంటే నేను జర గిచ్చి గెలుస్తా కదా. ఇప్పుడు చంద్రబాబు గెలిచిండని చెప్పి ఈయనకు బగబగ మంటనా, లేక భారతీయ జనతా పార్టీకి అన్ని సీట్లు వచ్చినాయి నాకు ఉన్న సీట్లు పోయినాయి అని చెప్పి బగబగ మంట అంటారా? ఏది అర్థం కావట్లేదు ఆయనకు. అది అంతే అంటారా? ఆయన ఒకప్పుడు కేసీఆర్ మేధావి 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 అనుకునేటాను. నేను ఒక స్టేట్మెంట్ చెప్పేది అనమాట, మేధావికి పిచ్చోళ్ళకి పెద్ద తేడా ఉండదు. అంతే, మేధావికి పిచ్చోళ్ళకి పెద్ద తేడా ఉండదు. మనం కేసీఆర్ గురించి మాట్లాడతలే, కేసీఆర్ కదా మనం. మేధావులకు పిచ్చోళ్ళకి అని చెప్పి మనం స్టార్ట్ మంటుతున్నాం. మీకు అర్థం చేసుకుంటే అది ఇష్టం. కేసీఆర్ ని మనం గౌరవిస్తాం. ఇప్పుడు గుండెల్లో పెట్టుకుంటాం మనం. అది సో మేధావులు మేధావితత్వాన్ని పిచ్చిగా వాడుకుంటే మేధావులు అవుతారు. పిచ్చోళ్ళు మేధావితత్వాన్ని పిచ్చిగా వాడుకుంటే పిచ్చోళ్ళు అవుతారు. పిచ్చికారి రాజకీయాలు చేస్తారు. ఈ రెండింటికి తేడా ఉండవు. పిచ్చికారి రాజకీయాలు చేస్తారు. సో కాబట్టి ప్రజలందరూ ఏమనుకున్నారు అంటే, అసలు ప్రజలేంది చాలా మంది ప్రతి విషయాన్ని ఆ కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకున్నా అద్భుతం, అద్భుతం. కేసీఆర్ అది చేయలేతే అద్భుతం, ముక్కిట్లాంటి అద్భుతం. ఎందుకంటే ఈడికెళ్ళి ఆలోచనలు వస్తాయన్ని. సో ఆయన మెదడు ముక్కులు ఉందంటారు. ఎందుకంటే ఆలోచనలన్నీ అక్కడే ఉంటాయి. మనం విమర్శించట్లేదు కానీ ఆయన తెలంగాణ బాపాయన, బాపు కాదు, బాప్ బాప్ తెలంగాణ బాపాయన, బాపు కాదు. సో ఇది క్యాబినెట్ ఎక్సెట్రా ఎక్సెట్రా డిస్కషన్. యుద్ధాల్లో అటు ఇటు మార్చుకుంటుంటాం చూడు, అప్పుడప్పుడు మార్చుకోవాలి మనం. రాష్ట్ర బీజేపీకి కొత్త చీఫ్, కిషన్ రెడ్డిని క్యాబినెట్లోకి తీసుకోవడంతో త్వరలో నియామకం. రేణుకా రేసులో డీకే అరుణ, అరవింద్ రఘునందన్ రావు. సామాజిక సమీకరణలు పరిగణనలోకి నేతలతో చర్చలు జరుపుతున్న హైకమాండ్. మీ పర్మిషన్తో అయితే ఒక్క నిమిషం ఇప్పుడు చూడుండ్రి, ఈడ ఏమేమి రాసిరు? కిషన్ రెడ్డి క్యాబినెట్ లో తీసుకోవడంతో రేసులో డీకే అరుణ, అరవింద్ రఘునందన్ రావు. ఒక్క నిమిషం, ఎందుకంటే రెండు కలిపి చెప్పినాం అనుకో టైం సేవ్ అవుతుంది మనకి. అంటే ఇవి ఇది చూడు రీ, దిశ ఏం రాస్తుందో అయ్యా, బీజేపీ స్టేట్ చీఫ్ గా ఈటల బాధ్యతలు అప్పగించనున్న అధిష్టానం. ఇది ఒక న్యూసా? ఇంకొక న్యూస్ ఏదో ఉన్నది, ఒక్క నిమిషం. రాష్ట్ర బీజేపీ పగ్గాలు ఈటలకు, ఇందులో చూద్దాం. ఇందులో ఏమని ఉన్నది? ఇదేది రాష్ట్ర V6, ఇది V6 వెలుగు. ఇది ఏ ఎలుగు పెట్టది? పేర్లనే ఎలుగు. ఏం ఎలుగు పెట్టది? ఇది దిశ దశ చూపెట్టది.
ఇంకొకటి ఏది? రేవంత్ జ్యోతి. అది ఆంధ్రజ్యోతి కాదు, అది రేవంత్ జ్యోతి. ఇప్పుడు ప్రస్తుతానికి తెలంగాణలో మాత్రం రేవంత్ జ్యోతి. అయితే ఇన్లా మీకే ఇచ్చి పెడతా విశ్లేషణ, నేను ఒక చిచ్చు పెట్టి ఇచ్చి పెడతా. వివేక్ వెంకటస్వామి గారికి ఈటల రాజేందర్ గారికి పడుతుందా? పడదు. వ్యక్తిగత విభేదాలు ఉన్నాయని చెప్పి కులయాం కనబడుతుంది. ఈయననే పేపర్లో రాపించుకొని మరి వెంకటస్వామి గారు చేసుకున్నారు. ఎస్, ఈయన పేపర్లో ఈటల రాజేందర్ గారి గురించి రాస్తారా? రాయరు. అందుకనే ఈ పేపర్లో రాసింది కరెక్ట్ కాదు, ఆడ రాసింది కూడా కరెక్ట్ కాదు. మీ విశ్లేషణ ఎప్పుడు? అయితే ఇప్పుడు ఇప్పుడు ఇవన్నీ కూడా ఊహాగానాలే. జనరల్గా ఏంటంటే ఈటల గారికి కేబినెట్ ఇవ్వలేదు అంటే ఏమై ఉండవచ్చు అని చెప్పేసి వీళ్ళ ఊహలే. వీళ్ళు ఇప్పటి వరకు కూడా ఇంకొక మీటింగ్ జరుగుతుంది అంటే కేబినెట్ తర్వాత. సరే, మనకి ఎవరు అధ్యక్షులైనా కూడా బీజేపీ పార్టీకి ఈసారి అందరూ ఒక్కటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ప్రజల్లోంచి చాలామంది విజ్ఞులు, చాలామంది ఇంటలెక్చువల్స్ భారతీయ జనతా పార్టీకి పనిచేయడానికి రెడీగా ఉన్నారు. అధ్యక్షులు ఎవరైనా సరే కార్యకర్తల్లో కావచ్చు, అంటే ప్రజల్లో కావచ్చు, ఎంతోమంది స్వచ్ఛందంగా పనిచేయడానికి రెడీగా ఉన్నారు. వాళ్ళని కనుక మనం కన్సిడర్ చేసుకుంటే ఎన్నో మీడియా సంస్థలు కావచ్చు, లేకపోతే సోషల్ మీడియా వ్యక్తులు కావచ్చు, ఏది భారతీయ జనతా పార్టీకి మేము వచ్చి పనిచేస్తాము ఈసారి 2028లో గవర్నమెంట్ను తీసుకొస్తామనే అంత పట్టుదలతో ఉన్నారు. దయచేసి భారతీయ జనతా పార్టీ ఇప్పటికైనా కార్యకర్తల్ని పట్టించుకోండి, సెకండ్ క్యాడర్ లీడర్స్ని పట్టించుకోండి, అండ్ మీడియా వాళ్ళని కావచ్చు, భారతీయ అంటే దేశం మీద ఇష్టం ఉన్నటువంటి అంటే దేశం మన నేషనలిస్టిక్ ఐడియాలజీ ఉన్నవాళ్ళు కావచ్చు, మన రాష్ట్రం బాగుపడాలి అని అనుకునే వాళ్ళని మీరు కన్సిడర్ చేసి అందరి యొక్క నిర్ణయాలను తీసుకొని ముందుకెళ్తే తప్పకుండా భారతీయ జనతా పార్టీ 2028లో అధికారం రావడం. అయితే మీరు ఒక మంచి మాట తెలుసో తెలియకనో లేపేసిరు. నేనేమంటున్నా అంటే మీరు అన్నది వాస్తవం. ఇప్పుడు యాక్చువల్లీ ఇది మనం 1 ఇయర్ అంటున్నాం కానీ ఇది ఒక ప్రణాళిక జరిగింది. 2024 ఎలక్షన్స్లో బీజేపీని బ్యాక్ఫుట్ ఎట్లా పెట్టాలా? నేను భారతీయ జనతా పార్టీని అనగా కానీ అట్లీస్ట్ దేశాభివృద్ధిని బ్యాక్ఫుట్లో పెట్టడానికి చాలా ప్రయత్నం చేసింది. అది చైనా కుట్రనే ఉండొచ్చు, లేకపోతే అమెరికా పెద్దన్నతనం పెద్ద మర్చిపోతుందని అనుకోవచ్చు. ఇవన్నింటినీ బ్యాక్ఫుట్లో పెట్టడానికి చాలా ప్రయత్నం జరిగినాయి. కుట్ర దానికి రకరకాలుగా జనాలను వాడుకున్నారు. ఇవాళ భారతీయ జనతా పార్టీ ఫస్ట్ చేసుకోవాల్సింది ఎస్పెషలీ తెలుగు రాష్ట్రాలలో ఏందనంటే, ఆ కాడికి వస్తే ఎన్డీఏ కూటమి అని మాట్లాడతా. తెలుసుకోవాల్సింది, నేర్చుకోవాల్సింది ఏందనంటే టాలెంట్ని ఎట్లా యూజ్ చేసుకోవాలనో, ఎస్ కాంపిటెన్సీకి పెద్దపీట ఎట్లా వేయాలనో ఫస్ట్ ఇది తెలుసుకోవాలి ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, నేనే అని అనే తత్వం నుంచి మనము అనే తపస్సుకు వీళ్ళు దిగాల. సెకండ్ లైన్ ఫామ్ చేయకపోతే పార్టీ ఉండదు. బీజేపీకి ఒక ఇలా ప్రకృతి ఇచ్చిన సంకేతమే ఇగో ఈ సంకీర్ణ ప్రభుత్వం. ఎస్, కాకపోతే పెద్ద ఆయనకు దొరికింది అది. అది నాకు బాధ. ఇప్పుడు ఆయన చరిష్మా మీదనే గెలవాలంటే మీ చరిష్మా ఏమైంది అన్నది నేను నెక్స్ట్ క్వశ్చన్. ఎస్ ఎస్. సో సెకండ్ క్వశ్చన్ అది ఏందనంటే, నా సజెషన్ ఏందనంటే సెకండ్ లైన్ అనేది గట్టిగా ఫామ్ కావాలి. థర్డ్ క్రూషియల్ పాయింట్ ఏందనంటే, ఇయాలటి దాకా నమస్తే సదా వత్సలే మాతృభూమే అని ఒకటే మాటకే విలువ ఉన్నది. ఇంకా దేనికి ఈ ఈ పార్టీలో విలువ లేదు, ఉండదు కూడా. అయితే ఈ సంఘటన బలాన్ని, ఇటు రాజకీయ బలాన్ని కలిపే ఒక నాయకుడే దీన్ని ముంగటికి తీసుకుపోతాడు. ఈ రెండింటి వెన్నుపూస లేనిది శరీరం ఉండలేదు, శరీరం లేనిది వెన్నుపూస కూడా నిలవడా లేదు. ఈ సందర్భంగా ఒక్క మాట నేను యాడ్ చేస్తా, ఎందుకంటే కరడుగట్టినటువంటి వామపక్ష భావజాలం కలిగినటువంటి వ్యక్తులు కూడా ఈసారి బీజేపీకి ఓటు వేయమని చాలామందికి చెప్పారు. ఎందుకు అంటే వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ తెలిసింది, మన దేశంలో అంతర్గతంగా ఈ కుట్రలు జరుగుతున్నాయి, మన దేశాన్ని అల్లకల్లోల పరిచేటువంటి
ఇవి కుట్రలు జరుగుతున్నాయని చెప్పేసి కాంగ్రెస్లో ఉన్న వ్యక్తులు కావచ్చు అండ్ వామపక్ష భావజాలం ఉన్న వాళ్ళు మోడీకి ఓటు వేయమని చెప్పేసి ఈసారి అంటే దీన్ని బట్టి మన దేశం ఎంత ప్రమాదకర స్థితిలో ఉందో మీరు అర్థం చేసుకోవాలా. ఇంకొకటి, ప్రతిసారి మనం నాయకులని అంటున్నాం శ్రీధరన్న, మీకు మనకు కూడా బాధ్యత ఉన్నది, ఆ బరువు మీరెప్పుడు మోస్తారు మీ భుజాల మీద అని అలా చిత్రగుప్త ప్రజలను కూడా అడుగుతుంది. ప్రతిసారి బరువు అనేది రాయక నాయకులే మోయాలా, అధికారులే మోయాలనా, బ్యూరోక్రాట్సే మోయాలనా, మనకు లేదా? వారానికి 2 గంటల టైం తీసి దేశాని కోసం మనం విశ్లేషణ చేయలేమా? గిరీష్ గాడ చెప్పింది నిజమా అబద్ధమా అనేది మీరు అనాలిసిస్ చేసుకోలేరా? మేము కులేయాం చెప్తున్నాం, మేమేమన్నా తప్పు మాట్లాడి మీకు సగం నిజాలు చెప్పనీకి ప్రయత్నం చేస్తే ఉతికే ఇర్రని చెప్తున్నాం. మీరు ఎలక్ట్రాల్ బాండ్ మీద మాట్లాడమనన్నారు, చిత్రగుప్త మాట్లాడింది. మీరు మణిపూర్ మీద మాట్లాడమనన్నారు, మేము మాట్లాడినాం. రేవన్నా పోయి మా మాట్లాడమనన్నారు, బరాబర్ మాట్లాడినాం. వాడు తప్పు చేస్తే 3 సార్లు నీళ్ళు అయిపోయేలాంటి అని చెప్పినాం. ప్రతిసారి ప్రతి దగ్గర చిత్రగుప్త స్పందిస్తూనే ఉన్నది. ఆఖరికి మన ఆయువు ఎంతన్నా, చిత్రగుప్త ఆయువు ఎంత నిజంగా చెప్తే, మా వయసు ఎంత? తిప్పి కొడితే 5 నెలలు 6 నెలలు అంతేనా జై? మనం పెట్టి అంతే 5 నెలల 6 నెలల ధ్రూరాటిగాడు భయపడి మా వీడియోలు పెట్టుకోవాల్సి వచ్చిన పరిస్థితికి తీసుకొచ్చినాం అంటే దేశవ్యాప్తంగా మీ చిత్రగుప్తన్ అనేది ఎంత పెద్దదో, మీ చిత్రగుప్తన్ అనేది ఎంత సాక్ష్యాలతో ముంగడిపోతుందో మీరు ఒకసారి ఆలోచించండి. సో ఇప్పుడు నేను మీకు ఇప్పుడు మీ ముంగటనే శ్రీధరన్న చెప్పిండు, ఒక పేపర్లో ఒక రకం రాస్తున్నారు, ఇంకో పేపర్లు ఇంకొక రకం రాస్తున్నారు. అంటే ఈడనే చిచ్చు పెట్టి లొల్లి వర్గపోరు తీసుకురానికి ప్రయత్నం చేస్తున్నారు. సో లెట్ అస్ లీవ్ ఇట్ టు ది కమాండ్, హైకమాండ్. కార్యకర్తలం మనం ఫస్ట్ కలిసి కట్టుకుందాం, నాయకులను కరెక్ట్గా ప్రశ్నించుడు షురువు చేద్దాం, చేంజ్ మొదలవుతుంది. లేకపోతే మన జిందగీ చేంజ్ అయిపోతుంది. ఇది అర్థం చేసుకోరు.